అతను పక్షి ప్రేమికుడు. ఇంటినే పక్షుల సంరక్షణ కేంద్రంగా మార్చి అరుదైన పక్షి జాతులకు ఆశ్రయమిస్తున్నాడు. 10 జతల పక్షి పిల్లలతో మొదలుపెట్టి 500 జతల పక్షులతో సరికొత్త విహంగ ప్రపంచాన్ని సృష్టించాడు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన అంజాద్ అరుదైన పక్షి జాతులను పెంచుతూ తన ప్రత్యేకతను చాటుతున్నాడు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన అంజాద్కు చిన్నతనం నుంచి పక్షులంటే విపరీతమైన ప్రేమ. గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ కాలుష్యాల కారణంగా అంతరించిపోతున్న అరుదైన పక్షి జాతులను సంరక్షించేందుకు ఏదైనా చేయాలనుకునేవాడు. పూణేలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియన్ జాతికి చెందిన పక్షి పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు. అయితే కరోనాతో లాక్డౌన్ విధించడంతో స్వస్థలానికి చేరుకున్నాడు. వస్తూనే పూణేలో పెంచుకుంటున్న పక్షులను కూడా ఇంటికి తీసుకొచ్చాడు. పక్షులకు సరిపోయే విధంగా ఆవాసాన్ని ఏర్పాటు చేశాడు. దీంతో 10 జతలతో వచ్చిన పక్షులు ఇప్పుడు 500 జతలతో ఒక పక్షి ప్రపంచమే తయారైంది. అంజాద్తో పాటు కుటుంబ సభ్యులు కూడా పక్షి ప్రేమికులుగా మారిపోయారు. ఇంటికి వచ్చిన పక్షులకు ఆలనా పాలన చూస్తూ రోజంతా పక్షులతోనే గడుపుతున్నారు. పక్షులకు ఆహారం అందించడంతో పాటు రోగాల బారిన పడకుండా సంరక్షిస్తున్నారు. రేడియేషన్ ప్రభావంతో పాటు విపరీతమైన పర్యావరణ కాలుష్యం కారణంగా పక్షి జాతులు అంతరించిపోతున్నాయని, ఇలాగే జరిగితే భవిష్యత్తులో చాలా వరకు పక్షి జాతులను ఫోటోల్లో మాత్రమే చూడాల్సి వస్తుందన్నాడు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పక్షులను పెంచితే భావి తరాలకు కూడా పక్షులను అందించిన వారం అవుతామని చెప్తున్నాడు. నా పేరు మొహమ్మద్ అంజద్ అండి. సో నేను ఇదివరకు పూణేలో ఐటీలో వర్క్ చేసేవాడిని, వర్క్ చేస్తున్నాను కూడా. సో ఓకే, సో నా దగ్గర అప్పుడు ఒక 10 జతల వరకు పక్షులు ఉండేది. సో అవి నేను పూణేలో ఉన్నప్పుడు లాక్డౌన్ కారణం వల్ల ఇక్కడ తెచ్చుకున్నాను. ఇక్కడ తీసుకొచ్చి సెటప్ చేశాను. చేయడం వల్ల అది వాటికి కావాల్సిన కూరలు, పాలకూర, డైలీ కొంచెం కొన్ని సాఫ్ట్ ఫుడ్ ఇవ్వడం, సో ఇవ్వడం వల్ల అవి పెరిగాయండి, చాలా వరకు ఉన్నాయి. సో మా ఇంట్లో మా వైఫ్కు, పిల్లలకు ఇవంటే చాలా ఇష్టం. సో అన్నే వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. సో ఇప్పుడున్న జనరేషన్స్లో మీరు చూస్తే పక్షులు చూడడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఎక్కడ చూసినా మీకు పక్షులు చాలా తక్కువ కనబడుతున్నాయి. పొద్దున వినసారి మీకు ఎటువంటి పక్షుల రాగాలు వినలేకపోతున్నారు. సో అదే ఇంట్రెస్ట్ నేను తెచ్చుకొని పిల్లలు చాలా ఇష్టంగా చూస్తుంటారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఆడుకుంటారు, పక్షులు తిని కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం కాలక్షేపంగా ఫీల్ అవుతారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పక్షులే కాదు, నిర్లక్ష్యం చేస్తే భూమి మీద ఏ ఒక్క ప్రాణి మిగలదనేది వాస్తవం. అందుకే అందరం కలిసి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుందాం.